అపారమైన శక్తి అండి. మీకు నేను కిష్కింధకాండ ప్రారంభంలో చెప్పా, హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో, దేవతలందరూ ధారపోసేశారు ఆయన వాళ్ళ శక్తుల్ని. రామకార్యంలో ఉపకరించగలిగినటువంటి ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చచ్చిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు ఆ తోరణం మీద. కింద చూస్తే యుద్ధం ప్రారంభమై ఎంతసేపు అయింది, గట్టిగా 15 నిమిషాలు అవ్వలేదు. మహర్షి అంటారు, హతైర్ నాగైశ్చ తురగైహి భగ్నోక్షైశ్చ మహోరథైహి హతైశ్చ రాక్షసై భూమి రుద్ధ మార్గా సమంతత. తొండాలు తిగిపోయినటువంటి ఏనుగులు, కుంభస్థలాలు బద్దలైపోయినటువంటి ఏనుగులు, పొట్టలు చీలుకుపోయినటువంటి గుర్రాలు, నేల కొరిగిపోయినటువంటి రథాలు, ముద్దలైపోయినటువంటి శవాలు, నెత్తురు కాల్వల కింద ప్రవహిస్తోంది నురగలతోటి, ఎక్కడ లేని గ్రద్దలు రాబందులు అన్ని ఒక్కసారి అశోకవనం అంతా వచ్చేసాయి. అమంగళకరంగా పీనుగుల ముద్దలతో అశోకవనం అంతా నిండిపోయింది. అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి ఈ 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారు అన్నారు. మళ్ళీ రావణాసురుడికి వార్త వెళ్ళింది. కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, చాలా దిగులు పడ్డాడు. ఈసారి సేనాగ్రనాయకుల్ని, మంత్రిసుకుల్ని, కింకరుల మూకల్ని, ప్రధానమంత్రి కొడుకుని, ఇటువంటి వాళ్ళని పంపిస్తే లాభం లేదు. చాలా గొప్పవాడిని ఎవరినో పంపించాలి. అటు ఇటు చూశాడు, తన కొడుకు మీదే పడింది దృష్టి, అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి? తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు, అవసరమైతే తన బిడ్డలే పోని, తన రాజ్యమే పోని, తన మూర్ఖత్వమే తందంతి. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు గాని, ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తరువాత మండోదరి యుద్ధభూమిలోకి వస్తోంది. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడొచ్చండి, ఆయన ఏం చేశాడు మహానుభావుడు, ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు. ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తుంది. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ, ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో, అలా వేయకూడదు. జ్వాల ఉండాలి, జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరు అంటారు, చెరు అంటే హవిస్సు, హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు, ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వేయాలి, ఆయన చెరువు వేయాలి, చెరువు అంటే హవిష్యం, ఆ పదార్థం వేయాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు, ఏదో నమో నారాయణ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు. ఏది హవిష్యేది నెయ్యేది, దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిష్యు వేసే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి, ఓ హోమం చెయ్యాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు ఎప్పుడూను. జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతూ ఉండాలి. సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కాలముంది అంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత వేగి లేస్తే అంత మంగళకరం. అగ్నిజ్వాల ఒక్కసారి పైకి లేచి ఆ కిందకి దిగింది అనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి. రాక్షసులు వచ్చే ముందు అగ్నిహోత్రం ఒక్కసారి పైకి లేచి జ్వాల దిగుతుంది. శ్రీరామాయణంలో చెప్పని విషయాలు ఏమి ఉండవు, శ్రీరామాయణంలో సమస్తము చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆజ్యధార వేస్తే అగ్నిహోత్రంలో, అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్షకుమారుడు. లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదకి వచ్చారు. చిన్నపిల్లవాడు ఆయన, ఏం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటిని తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతో పాటే మరణించారు.
కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు, ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా సూర్యుడు ఉదయిస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యంతిన మార్తాండుడైతే ఆరోగ్యం జరిగిపోతుంది, అప్పుడు తిరగకూడదు కదా, వడదెబ్బ కొడుతుంది, ఎవరు తిరుగుతారు? కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం చేస్తున్నాడని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే నిగ్రహిస్తాడో ఏమో, కాబట్టి ఉపేక్షించకూడదు అనుకున్నాడు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ అక్షకుమారుడి కింద నుంచి వెడుతూ ఆయన రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, పాదాలు పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకి వెళ్ళింది, కాళ్ళు ఆయన చేతిలోకి వచ్చాయి, అంతే. ఇక మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాలని గురి చూసే అవకాశం ఇవ్వలేదు. గిర్ర 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 బట్ట తిప్పినట్టు తిప్పేశారు. తిప్పేస్తే కండి గాలికి ఎగిరిపోయాయి ఆయన అవయవాలు కొన్ని ఆ వేగానికి. ఆ తర్వాత తిప్పి నేలకేసి కొట్టుంటే మహర్షి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అసలు నిజంగా ఎంత భయానకంగా కొట్టారు. సభగ్న బాహూరుకటి శిరోదరహ, ఆ దెబ్బ ఇలా తగిలితే తల బద్దలైపోయి ఇక అందులో గుర్తుపట్టడానికి ఏం లేదు, ముక్కలైపోయి ఎగిరిపోయింది. అదో శుక్రవారం దిగదురిచి కొట్టిన కొబ్బరికాయ లాగా. ఆ తర్వాత బాహువు భుజములు ఎగిరిపోయాయి, కటి నడుం ఎగిరిపోయింది, ఉదరహ కడుపు చెదిరిపోయింది. ఇలా కొట్టేసి కొట్టేసి కొట్టేసిన తర్వాత రెండు పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి, విశిరవతలు పారేశారు మొక్కజొన్న కండిల్లాగా, అంతే ఎగిరిపోయాడు. సభగ్న బాహూరు కటి శిరోదరహ చరణ సృజ్ సృజ్నిర్మితాస్తిలోచన హతచ్యుతౌ వాయుసుతీర రాక్షసః. ఆ అక్షకుమారుణ్ణి అలా సంహరించారు. మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తన తనవాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకు అందరినీ చంపడం, అందరినీ బాధ పెట్టడం తెలుసు, తనదాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది. ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి. అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసును ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమ. అయినా వాడి తలకెక్కదది విచిత్రం.